Let's welcome them, Gully Boys. లేని కరుణ ఏ మాత్రం కరుణ లేకుండా మనుషుల ప్రాణాలు తీస్తుంది. కరోనా వైరస్ కాదది, కరోనా వైరస్. డీజే కార్తిక్ అండ్ ద ఆర్ షుడ్ బి రోలింగ్. కింద పడి తోలం అన్నమాట. ఈ కరోనా ఎఫెక్ట్ ఎక్కువైతుందిరా, ఇంత దమ్మా ఖరాబ్ అవుతుంది. అవరా బొమ్మరిది, ఊర్లో వార్తలు ఎట్లున్నాయి? పేపర్లో ఉన్నాయి. సరే కానీ బావా, బర్రెలు ఉన్నాయి కదా, ఎన్ని పంపేసినావు? బర్రెలు ఈ మధ్య పాలు ఇవ్వడం లేదురా. ఎందుకు ఇస్తావు బావా, మనం పెట్టుకోవాలా. నాటకాలు చేస్తున్నావు అబ్బే, తోలు తీస్తా కొట్ట బావా. ఏమైందిరా, కడుపు నొప్పి వస్తాను బావా, ఏం తిన్నా కక్కేస్తున్నాను. ఏం తిన్నా కప్పుతానా? ఎందుకు వస్తున్నా బావా? దెబ్బలు తిన్నావా కక్కురా? ఇది దాని ఎఫెక్టే, దాని ఎఫెక్టే. బా ఏందో మిస్ కాల్ వచ్చినట్టు ఉంది బావా. ఇది ఇదే బా, అల్లుడు ఫోన్ చేసింది హైదరాబాద్ నుంచి. హలో అల్లుడు, హలో హలో, కక్కునే రాడు. హలో కరోనా कर रहा हूँ भाई, ये क्या करना बोलो? करोना. अरे क्या करना, क्या करना? हेलो भाई. हेलो, हाँ बोलो. रेप नम चूस को नहीं कोसर रो इन्हें, रेप नम छोड़ने कोसर रहा ना भाई. इतना रात इस अजीब तो मानू माटा जेल के अजय रेप दूनी कोसर रहा. रेप ना पेली शूपल अंटू ना. हाँ हाँ, पेली कोड गेवड़ो, पेली कोड गेवड़ो. इन्दे इन्दे పంక్చర్ ఏడా చెప్తే షాక్ అయితే మామా, కరెంట్ ఆఫీస్ లో అన్నమాట. కరెంట్ ఆఫీస్ లో అన్నమాట, అయితే షాక్ అంటే కరెంట్ ఆఫీస్ అంటే నువ్వు ఒక మగుడివి. అది కాదు, పబ్బులు వేస్తున్నా, పబ్బుల గబ్బులు వేస్తున్నావా? గబ్బు కాదు హా, పబ్బు పబ్బా. సరే ఏదైంది, ఎదురవాలనా? అడ్రస్ చెప్పాలా? సరే చెప్పు, పంపిస్తాగట్టు. ఉంటా. ఈడొకడు ఏం మామను, ఏమను బావా? ఏంది బావా, వెళ్ళావు గంట వేసుకొని వచ్చి. అల్లుడు ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పిండు? బావా గంట ముందు ఉండాలని చెప్పిండు, అందుకే గంట పోతానా? అట్లా నువ్వు ఎందుకు రా లోపల పోతున్నావు? అంటే నన్ను గంట లోపల రమ్మనాలి, అందుకని. కదరాబే, ఏం లేవు కాదురా, హైదరాబాద్కి వస్తున్నావు, నేను ఛార్జీలకి తెచ్చుకోమని చెప్పిన, తెచ్చినావా? తెచ్చినావా? ఏది ఏంద్రీ, ఇది సగం నోటి తెచ్చినావు? అంటే మా నాయన డబ్బులు అడిగినా, సరేలేరా పర్సు 500 నెల సగం తీసుకో అన్నాడు, అందుకు సగం చెప్పుకొని వచ్చినావు. కోర్తే నా కొడుక బయట పడతావు. కోన్ కోన్ లేదు, మ్యాంగో ఉన్నది సిక్తావా? మ్యాంగో ఉన్నది సిక్తావా? లోపలికి పోవాలంటే అమ్మాయి ఉండాలి. ఎందుకు ఏడ్చున్నావునా? నువ్వేం చెప్పినావు? లోపలి పోవాలంటే అమ్మాయి ఉండాలన్నా. అమ్మాయి లేరు, ఎప్పుడు చచ్చిపోయారు. సరే కానీ లోపలి పోవాలంటే బూట్లు వేసుకోవాలి. బౌన్సర్ వేసుకోలేదు షూ. మా బాబు పని చేస్తావా? నీ పని ఇట్లా ఏం చేస్తావురా? హలో, ఆ మామా ఇలా ఆపేసిండు. ఆప, ఎవడేసి ఆపు, ఇడు ఉన్నదని చెప్పిన ఫుల్ బాటిల్ అన్ని తెచ్చిన, వేస్ట్ అయితే. ఒక్క నిమిషం ఆగు, అన్న అడుగు, ఓడు అడుగు. ఎవరా నువ్వు? క్యాబ్ బోల్. ఏదో క్యాబ్ బోల్ అంట ఇడు, క్యాబ్ బోల్ అంట ఇడు. ఇదో ఇదే పబ్బు లోపరీ చేస్తున్నా. అమ్మా తూటిలో తప్పిన ప్రమాదం, తూటిలో తప్పిన ప్రమాదం. ఏంటి, ఏం చేసినావు? లైట్ ఎందుకు ఆఫ్ చేసినావు? మొత్తం కరెంట్ వీక్ వచ్చినట్టున్నది. లైట్లు వస్తున్నాయి, వదిన బల్బులు అన్ని కాలిపోతాయి. బల్బులు అన్ని కాలేదు కావు, ఇవి డిస్కో లైట్ అట్లనే వస్తాయి. అవసరం మారే లైట్లు, మరి 10 రూపాయలు పెడితే 60 క్యాండిల్ వస్తాయి, 10 రూపాయలు పెడితే 60 క్యాండిల్ వస్తాయి, మొత్తం కనిపిస్తుంది తెలుసా? కాదురా అల్లుడు. ఆ మామా పెళ్లికి ఏం పెడుతున్నావు? మంచి ముహూర్తం పెడుతున్నా. నాటకాలు అదే చక్కగా గడిందా? చక్కగా చెప్పు. కట్నం గింజ ఏమిస్తుర్రు? ప్లేట్లు పూలు, ప్లేట్లు పూలు. చక్కగా గడిన, చక్కగా చెప్పు. సరే మామా ఇది కాదు, ఏ డాన్సర్ ని పిలిపిరిపే. Wow.
మనిషి పసుదా ఒక ముద్దు కోసం 500 ఇస్తావా అరే బొక్కగా తింపిన 500 రాది అరే బమ్మడి జర్రా అది నన్నే విలుతాంది ఏ వద్దు బాబా నీ గెలవాల గురించి హలో వై ఆర్ యు సిట్టింగ్ హియర్ ఐ యామ్ ఫైన్ 500 ఇచ్చింది నేనే అది మర్చిపోయినావా మూత కింద పడిపోయింది మళ్ళీ పెట్టు పడుకో ఏం చేస్తున్నారా అది ఏమన్నది నేను అదే చేసిన ఏమన్నది ఏమన్నావు మూతి పట్టమన్నాను దేనికి కింద మూత పడింది మూత పట్టమన్నాను దాని మూత పెట్టి మా బావ గాడు చినిపోయిన 500 ఇచ్చి కేక్ అండ్ ఇచ్చిండు ముద్దు కూడా పెట్టిండు ఏమంటావులా అసలు ఏమంటావులా జరుగు అట్లా ఎక్కుతారా దాన్ని జరుగు ఊర్లో కొబ్బరి చెట్లు ఎక్కుతే వస్తాయి నీకు అలా పోయి పడిపోయింది చెప్పిరా కదరా మీ మామకి ఎట్లాంటి పోయినా పడాల్సిందే ఇట్రా మామా షార్ట్ వేస్తావా షార్ట్ వేస్తావా ఏ ఎందుకు లేరా నీ ముందు సిగ్గు పడతావా నువ్వు వేస్తా ఇదో ఏందో ఇది తగ్గిల షార్ట్ మామా ఇదే షార్ట్ అంటే మరి ఇంకేదనుకున్నావు ఇది అనుకున్నా ఇది అనుకున్నా అమ్మా మంచి సింగర్ పిలిపిస్తున్నా 40 లక్షలు ఇచ్చి పాటలు పాడితే కోంబ అయిపోతా తెలుసా ఇది పాటే ఇన్ని ఎట్లా పాలో నాకు తెలుసు కరోనా వైరస్ బాబు గారికి ఎలా అనిపించింది బాగుంది గుడ్ ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు బాగుంది ఈ రోజు రియాజ్ పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది ఫుల్ ఎనర్జీ గా చెప్పాడు అంటే ఎప్పుడు మీ ఇద్దరు చేయడం మామూలే కానీ ఈ రోజు తను ఓవర్టేక్ చేశాడు వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్